వైసీపీ నేతలు రెబల్ స్టార్ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? కృష్ణంరాజు సంస్మరణ వేదికపై వైసీపీ నేతలు ఎందుకు హడావుడి చేశారు? ప్రభాస్ పై జగన్ నిజంగానే ఫోకస్ పెట్టారా? క్షత్రియ సామాజిక వర్గం ఓట్ల కోసం వైసీపీ మైండ్ గేమ్ను తెరపైకి తెచ్చిందా? కృష్ణంరాజు స్మృతివనం సెంటిమెంట్ వెనుక వైసీపీ వ్యూహమేంటి? రఘురామకృష్ణంరాజు ప్లేస్లో కృష్ణంరాజు సెంటిమెంట్తో జగన్ భర్తీ చేయబోతున్నారా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. వెండితెర రెబల్ స్టార్గా కృష్ణంరాజు దాదాపుగా 6 దశాబ్దాల పాటు నటుడిగా ఏలారు. ఆయన కేవలం నటుడే కాదు, రాజకీయాల్లోనూ ప్రవేశించి అక్కడ సత్తా చాటారు. వాజ్పేయి ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు సహాయ మంత్రిగా వివిధ కీలకమైన శాఖలను చూశారు. ఇక వ్యక్తిగా ఆయన రాజసం, మానవతావాదం అందరికీ తెలిసిందే. ఇటీవల మరణించిన కృష్ణంరాజు సంస్మరణ సభ ఆయన సొంత ఊరు మొగల్తూరులో జరిగింది. ఆ సభకు హాజరైన ఏపీ మంత్రులు కృష్ణంరాజుకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వాళ్లు చేసిన హడావుడి ప్రకటనలు హాట్ టాపిక్ అయ్యాయి. గొప్ప నటుడు అయిన కృష్ణంరాజు పేరిట మొగల్తూరులో 2 ఎకరాల సువిశాల స్థలంలో ఒక అద్భుతమైన స్మృతివనం ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు ఈ స్మృతివనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడమే కాదు, బ్రహ్మాండమైన టూరిజం స్పాట్గా ఆ ప్రదేశాన్ని రూపకల్పన చేస్తామని కూడా వైసీపీ సర్కార్ ప్రకటించింది. అక్కడ కృష్ణంరాజు విగ్రహంతో పాటు ఆయన వాడిన దుస్తులు, ఆయన సినిమాలతో కూడిన లైబ్రరీ, ఒక ఆడిటోరియం నిర్మిస్తామని వైసీపీ నేతలు హామీ ఇవ్వడం విశేషం. చెప్పడానికి, వినడానికి ఇదంతా బాగానే ఉంది. కృష్ణంరాజుకు ఈ విధంగా నివాళి అర్పిస్తే సంతోషమే. ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రజలంతా సంతోషిస్తారు. కానీ ప్రభుత్వం ఎప్పటిలోగా చేస్తుంది, దానికి సంబంధించి కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై క్లారిటీ ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కృష్ణంరాజు రాజకీయ నాయకుడు కావడంతో ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో క్షత్రియుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది, దాంతో వైసీపీ ఈ దిశగా ఆలోచించి ఈ ప్రకటన చేసిందన్న చర్చ వస్తోంది. ఇప్పటికే నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో వివాదం పెట్టుకుని వైసీపీ ఆ సామాజిక వర్గానికి కొంత చెడ్డ అనిపించుకుంది. ఇప్పుడు కృష్ణంరాజురిపైన వచ్చిన అవకాశాన్ని తీసుకుని తిరిగి క్షత్రియుల మద్దతు పొందే ప్రయత్నం వైసీపీది అనే వాదనలున్నాయి. రఘురామ ఎలాగూ వైసీపీ నుంచి పోటీ చేయరు కాబట్టి ప్రభాస్ సోదరుడు ప్రబోధ్కు టికెట్ ఇస్తే ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారట. పనిలో పనిగా ప్రభాస్తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. జగన్ది కూడా ఇదే ఆలోచన అయితే ఏం జరుగుతుందో చూడాలి. ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే నిజంగా స్మృతివనం నిర్మిస్తే మాత్రం అది ఒక చక్కని తెలుగు నటుడికి అందించే ఘనమైన నివాళి అవుతుందని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.